గాలికి దీపం కొండెక్కినట్టుంది. శిష్యులెవరైనా ఒక దీపం తీసుకురండి. రే రాంపండు, రాంపండు. మంచి కళ పాడు చేసావు కదరా. కళ లేదు, పాడు లేదు. గురువుగారు శిష్య అని పిలుస్తున్నారు, పోరా. శిష్య అంటే నేను మాత్రమే శిష్యుణ్ణా. నాగానందం, నాగానందం సమపానం చేసిన వాడిలా పడుకున్నాడు. అదే కదా నాగానందం, గురువుగారికి దీపం కావాలట్రా. గురువుగారే దీపం అంటాడు, ఆయనకి దీపం ఎందుకురా. రే సోమరిపోతులు, కమలాబా వట్టి సోమరిపోతులు, గురువుగారు దీపం అడుగుతున్నారు, వినపట్లా. పడుకుంటే పిడుగులు పడినా లేవను, ఆ విషయం గురువుగారికే తెలుసు, పోరా. ఏమయ్యా, ఎవరైనా తీసుకొస్తున్నారా? చదువుకుని గురువు అయ్యారు కదా, ఇంకెందుకు చదువుకోవడం? పొరపాటును కూడా నాలటి వాడు గురువు అవడానికి ఒప్పుకోడే. ఏరా, మీరెవరో దీపం పట్టుకెళ్ళరా? లేదు. అయితే నేను మటుకు ఎందుకు పట్టుకెడతాను, పడుకుంటా. దీపం అక్కడ పెట్టి వెళ్ళు. ఇంతసేపు వెలిగే దీపాన్ని చేతిలో ఉంచుకుంటే చెయ్యి కాల్దా బాబు. గురుసేవ భాగ్యం అందరికీ లభించదు స్వామి, జన్మ ధరించింది. ఇప్పుడైనా కింద పెట్టవయ్యా. ఎవరు బాబు నువ్వు? నేనెవర్ని అది తెలుసుకోవటానికే గురుసన్నిధికి వచ్చాను స్వామి. నీ పేరేమిటి బాబు? వెంకటనాథుడు. మీ శిష్యకోటిలో నన్ను చేర్చుకోండి స్వామి. శరణు గురుదేవ, శరణు. నాకు వెలుగునందించిన వాడివి, నీకు వెలుగు చూపడం నా కర్తవ్యం. జ్ఞానాభీష్ట సిద్ధిరస్.